నేను ప్రపోజ్ చేసిన పాస్ కాబట్టి వేసుకో అదంతా కూడా. ఈరోజు కొన్ని ప్రపోజల్స్ ఈ టెంపుల్ని మరింత అభివృద్ధి చేయడానికి కొన్ని ప్రపోజల్స్ తయారు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ టెంపుల్కి సంబంధించి దాదాపు 1142 ఎకరాలు ఈ టెంపుల్కి ఈ కొండంతా కూడా ఉంది. దీన్ని నెల్లూరుకి ఈ టెంపుల్ 13 కిలోమీటర్ల దూరంలో అందుబాటులో ఉండడం, దీన్ని మరింత అభివృద్ధి చేస్తే ఇదొక పెద్ద పుణ్యక్షేత్రంగా ఇంకా బాగా ఉంటుందని చెప్పి ఆశిస్తూ, దీనికి సంబంధించి కొన్ని కోనేర్లు కూడా ఉన్నవి, అవి కానీ చిల్డ్రన్స్ ప్లే ఎక్విప్మెంట్ కానీ అమ్యూజ్మెంట్ పార్కు, టాయ్ ట్రైను, ఇంకా రకరకాలు ల్యాండ్స్కేపింగు, చాలా రకరకాలు ఇక్కడ అభివృద్ధి చేయటకు కొన్ని ప్రపోజల్స్ సిద్ధం చేసినాం. దీనికి రాబోయే 2-3 రోజుల్లో కూడా ఒక కన్సల్టెంట్ని, ఇంజనీర్ని తీసుకొని వచ్చి టూరిజం వారు ఈఓ గారితో డిస్కస్ చేసి మరింత క్షుణ్ణంగా పరిశీలించి ఇక్కడ ఉన్న ఈ 1172 ఎకరాల్లో ఎక్కడ ఏమి పెడితే బాగుంటుందని ఒక నిర్ణయానికి వచ్చి దానికి అనుగుణంగా వారు కూడా వాళ్ళ ప్రపోజల్స్ రాబో వారం 10 రోజుల్లో దేవాదాయ శాఖకి సమర్పించడం జరుగుతుంది. దాని తర్వాత దేవాదాయ శాఖ వారు దీన్ని వాళ్ళ పై అధికారులకు పంపిస్తారు. దాంతోపాటు శాసనసభ్యులు శ్రీధర్రెడ్డి గారికి, మంత్రి గారికి కూడా ఈ ప్రపోజల్స్ అన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఖచ్చితంగా ఈ దేవాదాయ ఈ టెంపుల్ని మా ప్రీతమ నేత రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన కూడా ప్రత్యేకంగా టెంపుల్స్పై దృష్టి పెట్టున్నారు. దానికి అనుగుణంగానే దీని మీద కూడా మేము ఈరోజు రావడం, ఇవన్నీ కూడా డిస్కషన్ చేయడం జరిగింది. ఈ రాబో 5 సంవత్సరాల లోపల ఈ టెంపుల్ని మరింత పెద్ద పుణ్యక్షేత్రంగా తీర్చి నెల్లూరు జిల్లాలోనే ఒక పెద్ద క్షేత్రంగా ఉంచుతామని చెప్తూ